అదే వాళ్ళు వైసీపీ బలంగా చెప్తోంది మాకు సైలెంట్ ఓట్ పడింది అది రిఫ్లెక్ట్ అవుతుంది స్లోగా అని ఒకటి లాజికల్ గా మనం మాట్లాడుకుంటే ఈవెన్ దో దే ఎంప్లాయీస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద సొసైటీ అంటే వాళ్ళు వాళ్ళు ఆ సీట్ లో కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మొదటి నుంచి కుప్పానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి తను చెప్పడం శ్రేణులతోటి దాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఈసారి కుప్పం కూడా మాదే అని చెప్పారు ఆల్రెడీ కుప్పంలో పంతొమ్మిది వందల పైచులకు ఓట్లతో చంద్రబాబు నాయుడు కుప్పం ఆయన అడ్డాది రెగ్యులర్గా అక్కడి నుంచే వారు పోటీ చేస్తూ ఉంటారు కుప్పంలో పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు అలాగే మిగతా చోట్ల సంబంధించి కూడా ప్రస్తుతానికి లీడ్స్ మనకు వస్తూ ఉన్నాయి ఆ లీడ్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది దాని కారణాలు కూడా ఇప్పుడే విద్యాసాగర్ కూడా విశ్లేషిస్తున్నారు వారు ఎందుకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అని నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో ఉన్నారు గతంలో వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ ఆధిక్యంలో ఉన్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు విద్యాసాగర్ గారు సో ఇప్పుడు వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కిరాణా కోర్టుకు వెళ్ళాలి లేదంటే ఒక ఫీజు కట్టాలి లేకపోతే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే సొంత అవసరాలు తీసుకోవాలనుకున్నప్పుడు దే ఆర్ నథింగ్ బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ టెండెన్సీ ఏముంటుంది అంటే అసలు వాళ్ళు ఉద్యోగస్తులు ఒక యాంగిల్ మాత్రమే అదొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దెన్ వన్స్ దే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ దట్ షేర్ దట్ మూడ్ అనుకుంటే వాళ్ళ పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు భార్య సంబంధికులు కావచ్చు వాళ్ళ సంబంధికులు రక్త సంబంధికులు కావచ్చు వాళ్ళ ఒపీనియన్ రకరకాల ఒపీనియన్ ఉంటుంది ఎట్లా గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది గవర్నమెంట్లో ఏం సిస్టమ్ బాగుందా లేదా అవునా కరెక్టా ఈ రకరకాల సమాజంలో వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు వాళ్ళు ఆ సీట్లో ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక సాధారణమైనటువంటి పౌరు పౌరులే కదా వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతూ అవుతూ ఉంటారు కదా కేవలం వాళ్ళు ఉద్యోగ సమస్యల రూపంగానో పీఆర్సీ అనుకోవటమో లేకపోతే వాళ్ళ హెచ్ఆర్ అనుకోవడమో లేకపోతే వాళ్ళ డిఎల్ అనుకోవటమో ఇవన్నీ ఒకటి అంశాలు కాదు ఒక ఓటరు ఒక పార్టీకి కన్విన్స్ అయ్యి ఓటు వేశాడు అంటే దాని వెనకల ఒక్క అంశం ముడిపడి ఉంటుంది అన్నది ఎప్పటికీ అబద్ధం చాలా అంశాలు ఆలోచిస్తాడు ఓటర్ అనేవాడు మరియు ఏమిటంటే నాగరిక సమాజంకి వచ్చేసరికి ఈరోజు ఎంతో 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 డెవలప్మెంటు యాక్టివిటీ ఎకానమీ జాబ్స్ అన్ఎంప్లాయ్మెంటు లేకపోతే రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ చాలా అంశాలు అభివృద్ధి విద్య వైద్యము బెటర్మెంటు బెటర్ ఫ్యూచరు రూరల్ జీడిపి అర్బన్ జీడీపీ జీడిపి కంట్రీ సెక్యూరిటీ లాండ్ ఆర్డరు ఇన్ఫ్రా అంటే ఎస్టాబ్లిష్మెంటు ఇన్వెస్ట్మెంట్స్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రత్యక్షంగా వాళ్ళకి అవి ప్రత్యక్షంగా దాంతో డీల్ చేసినా చేయకపోయినా దాని తాలూకా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఒక్క మొక్కలు అర్థమైటట్టు చెప్తాను అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు వచ్చింది అనుకుందాం ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఒక